Hi, hello, namaste, shashikala, astronomy friends, welcome to Kazil Vibes, Sunday 20th Kali, Kira, I'm back here with another video today, and nenu ippudu prasthanam kocche ekkadunna ante na venkal chudochu dattamaina chettlu unnai kada ante gaakunda idigondi pakkana chinna road laga undi so itse nunchi vehicles kuda frequent ga velthunnayi బట్ మనం ఏం చేసామంటే ఈ రోడ్ నుంచి పుల్ ఓవర్ చేసేసి ఈ లోపలికి వచ్చామన్నమాట. నా వెనకాల చూస్తే కార్స్ కనిపిస్తున్నాయి కదా, నా వెనకాల మొత్తం ఎంటీ రోడ్స్ మీద మనం ఉన్నాము. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడికి వచ్చామంటే ఒక సీక్రెట్ క్యాంపింగ్ ప్లేస్ ఉంది మా ఇంటి దగ్గర నుంచి వితిన్ లైక్ 20-25 kilometers అవేలో. సో ఆ క్యాంపింగ్ సైట్కి వచ్చామన్నమాట. అండ్ ఈ ప్లాన్ వచ్చేసి ఇది నా ప్లాన్ కూడా కాదు, చార్యన్న వాళ్ళ ప్లాన్. సడన్గా నాకు కాల్ చేశాడు ఈవినింగ్, కాల్ అరౌండ్ ఒక 4 o'clock చేశాడు అనుకోండి, ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఈవినింగ్ కాల్ చేసి నాకు చెప్పడం జరిగింది, అరే ఇట్లా క్యాంపింగ్ దాము వచ్చేసాయి అని చెప్పేసి, అంటే ఇంకా ఒప్పేసుకొని సరే అని చెప్పేసి వచ్చేసాము. సో వాళ్ళందరూ ఫ్యామిలీస్తో వచ్చారు అండ్ నేను మా సిస్టర్ వచ్చాము ఇక్కడికి. ఇక్కడ ఎంత సైలెన్స్ ఉందంటే అసలు ఫ్రెష్ ఎయిర్, అండ్ ఇప్పుడిప్పుడే స్ప్రింగ్ అయిపోయి సమ్మర్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను అన్ని వ్యూస్ అన్ని కవర్ చేస్తాను మ్యాక్సిమమ్. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ క్యాంపింగ్ లొకేషన్ అసలు ఎగ్జాక్ట్లీ ఎట్లుంది అండ్ ఈ రోడ్ పక్క నుంచి ఎంత దూరంలో ఉంది అనేది కూడా మీ అందరితో షేర్ చేస్తాను. సో మనం లోపలికి వెళ్దాము. అక్కడ లోపలికి వెళ్తే చిన్న స్ట్రీమ్ అండ్ అక్కడ క్యాంపింగ్ సైట్ ఉంది. సో మనం ఈరోజు క్యాంపింగ్ చేయబోతున్నాం అనమాట. లోపలికి వెళ్ళి మేము ఏమేమి చేస్తామో అవన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొత్తము క్యాంపింగ్ స్టఫ్, వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకొచ్చారు అన్న వాళ్ళు. నేను కూడా కొన్ని టిన్స్ అవి ఇవి తీసుకొచ్చాను, కార్లో ఉన్నాయి. హాయ్ చారి అన్న. కార్డ్స్ ఆడతారంట, ఉనో కార్డ్స్ అనుకున్నా, కానీ మన వాళ్ళు ఏ కార్డ్స్ ఆడతారంట చూడండి. ఏదన్నా ఏం ఆడతారంట గేమ్స్? రమ్మీ. ఓకే, అన్న వాళ్ళు నేర్పిస్తారులే, మళ్ళా మనకి ఎప్పుడు అన్న కూడా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. బట్ చూద్దాం, చెప్పిన అదే మాట చెప్తాడు. సో మనకు చుట్టుపక్కల ఎక్కువ మస్కిటోస్ ఉన్నాయని చెప్పేసి చార్యన్న ఇది కూడా తీసుకొచ్చాడు, డీప్ వుడ్స్ అని చెప్పి. ఇది మస్కిటోస్ ని అవే పెడుతుంది, రిపలెంట్ లాగా పనిచేస్తుంది మనకు. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఒక 1 hour వరకు రాదు ఈ స్ప్రే చేసిన తర్వాత. అన్న ఆల్రెడీ స్ప్రే చేశాడు, ఇంతకుముందు దోమలు కుడతా ఉండే, అలాంటిది అసలు దోమలు కూడా లేవు, ఇప్పుడు స్టాప్ అయిపోయాయి. అండ్ మరి ఏంటో అది ఏ విధంగా పనిచేస్తో మనకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ దే ఆర్ అవే ఫ్రమ్ అస్. మా మీద కొట్టుకోలేదు, ఏరియా ఈ ఏరియాని కవర్ చేశాడు దీంతో పాటు. అండ్ ఇది నా 4 years తర్వాత మళ్ళీ ఒక క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు విండ్సర్లో, అక్కడ నుంచి ఆల్గోన్ పిన్కి వెళ్ళాము. అక్కడ బ్యూటిఫుల్ ఉండే అనుకోండి, చుట్టుపక్కల చాలా చూడడానికి ప్లేసెస్ ఉండే. అండ్ టైం సరిపోలేదు, మేము ఒక 3 days కోసం వెళ్ళాము, బట్ ఇట్ వాజ్ వర్త్ అనుకోండి. ఫస్ట్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్, ఆ టెంట్లో పడుకోవడం కానీ అండ్ మార్నింగ్ లేవగానే ఆ ఫాగీ స్టఫ్ కానీ చాలా బాగుండే. బట్ ఈరోజు ఇక్కడ మాత్రము నాకు తెలిసి ఓన్లీ ఈ నైట్లో మేము వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, అందరం చుట్టుపక్కలే ఉంటాము. నేనుండే లొకేషన్ వచ్చేసి అరౌండ్ 25 kilometers ఉంది. అండ్ అన్న వాళ్ళు వచ్చేసి కూడా అరౌండ్ వాళ్ళకు కూడా 25-30 kilometers వస్తుంది. అందరం చుట్టుపక్కలే ఉన్నాము, ఎంతో దూరం కూడా లేదు. సో లెట్స్ సీ ఎప్పటి వరకు ఉంటాము, ఏదున్నా కూడా మీకు అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. ఇదిగోండి నెక్స్ట్ ఈ టెంట్స్ చూద్దాము. ఇది వచ్చేసి పెద్ద టెంట్, అండ్ అది వచ్చేసి ఒక చిన్న టెంట్. బట్ ఈ పెద్ద టెంట్ ఏదైతే ఉందో కొంచెం కాంప్లికేటెడ్ ఉండే సెట్ చేయడానికి, చాలా కష్టపడ్డారు. బట్ ఇది మాత్రం ఈజీగా అయిపోయింది, ఇవన్నీ జిప్డ్ ఉంటాయి ఇట్లా అంత నెట్ బయట నుంచి. ఇంకా లోపలికి వెళ్ళి కూడా చూపెడతాను, బట్ పైనుంచి అయితే ప్రస్తుతం చూపెడతాను. ఇదిగోండి ఇలా ఉంది, అట్లీస్ట్ ఒక 3 people అకామిడేట్ అవుతారు ఈజీగా. చిన్నపిల్లలు అయితే 4 people కూడా పడుకోవచ్చు మంచిగా. కింద ఏంటంటే బేస్ మనం క్రియేట్ చేసుకోవాలి, కంఫర్టర్ అలాంటి బొంత అలాంటివి వేసేసుకొని మనం కంఫర్టబుల్గా పడుకోవచ్చు, మంచిగా ఉంటుంది టెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ ఇది చూస్తే కనుక అరౌండ్ ఒక 5 people పడుకోవచ్చు దీంట్లో.
ఐస్ బాక్స్ అది ఐస్ బాక్స్ వెరీ మ్యాండేటరీ దానిలో ఐస్ క్యూబ్స్ వచ్చేసి మనకు గ్రాసరీ స్టోర్ లో దొరికేస్తాయి లోపల మినిమం కూలింగ్ ఉంటుంది అనుకోండి అవి మెల్ట్ అయిపోయి వాటర్ అయిపోయినా కూడా కోల్డ్ ఉంటుంది సర్టెన్ టెంపరేచర్ మెయింటైన్ అవుతా ఉంటుంది అండ్ వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నాము అన్న వాళ్ళు చైర్స్ ఇవన్నీ తెచ్చారు అన్న దగ్గర ఇవన్నీ సెట్ ఉండే అనుకోండి చారి అన్న వాళ్ళు ప్రదీప్ అన్న వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రీ ప్లాన్ గా ప్రిపేర్ గా వచ్చారు ఆల్రెడీ 4th, 5th, 6th time అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ఎట్లా ఉంటుందో సిచువేషన్ సో ఇట్లా పక్కనే చక్కటి స్ట్రీమ్ ఉంది హెవీ ఫ్లో లేదు మంచి ఫ్రెష్ వైబ్స్ వస్తున్నాయి ఇక్కడ నాకు తెలిసి అట్లా లోపల కూడా నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు అంత డెప్త్ కూడా లేదు మా అంటే లోపలికి వెళ్తే నీస్ వరకు వాటర్ వస్తాయి అంతే నీస్ వరకు కూడా లేవు ఇక్కడ ఈ ఏరియాలో నీస్ వరకు అనిపిస్తుంది కానీ ఆ మధ్యలోకి వెళ్తే మాత్రం నథింగ్ జస్ట్ స్టోన్స్ ఉన్నాయి ఇందులో స్విమ్ చేస్తావా ఎప్పుడన్నా చేస్తావా డేంజర్ అసలు ఎవరు చెప్పారు ఎక్కడో ఉంటుందా కనిపిస్తే చెప్పు హాయ్ చెప్దాం మొత్తం గ్రీనరీ స్ప్రింగ్ కదా టైం మొత్తం పచ్చగా ఉన్నాయి ఫుల్ గ్రీన్ గ్రీన్ గా కనిపిస్తున్నాయి లేతగా కూడా ఉన్నాయి అన్ని ఆకులు చూద్దాం నైట్ అయ్యే కొద్దీ ఎలా ఉండబోతుందని చెప్పేసి మీ అందరితో షేర్ చేస్తాను సో చాలా బెస్ట్ స్పాట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఒక ఈవినింగ్ ఒక నైట్ ఇక్కడికి వచ్చి అలా చక్కగా ఇలా ఫైర్ సెట్ చేసుకొని ఎంత బాగుందో కదా ఏంటన్నా ఏంటన్నా ఓ మీ ఫ్యామిలీసా వావ్ ఇదంతా ట్రైల్ కదా యా అంతా డార్క్ అయిపోయేసరికి మన వీడియో కూడా డార్క్ డార్క్ వస్తుంది వావన్న అసలు స్ట్రీమ్ చాలా బాగుంది ఫ్లో ఆ పీస్ఫుల్నెస్ ఇదిగోండి అక్కడ దూరంగా వేరే వాళ్ళు కూడా క్యాంపింగ్ వేసుకున్నారు మీకు మంట కనిపిస్తుందా ఇంకా లోపలికి వెళ్ళొచ్చు హే పూలు కూడా ఉన్నాయి మధ్యలో ఈ పూలేనా నువ్వు అనేది ఏం పూలు ఇది ఏం పూలు ఇది మల్లె పూల్ ఆ సమోసా వేడి వేడి అదే కాఫీ పల్లీ బడానే అంటే వాళ్ళని చూసి చూసి వచ్చింది అన్న అమ్మో ఇక్కడ కెనడియన్స్ కి చాలా కామన్ అనమాట వాళ్ళు సమ్మర్ వచ్చిందంటే చాలు ఇట్లా క్యాంపింగ్ కి వెళ్ళడము మొత్తం సిటీస్ వదిలేసి అవుట్స్కర్ట్స్ వెళ్ళిపోతా ఉంటారు పబ్లిక్ వాష్రూమ్స్ ఉన్నాయా ఒకప్పుడు అది వాష్రూమ్ అంట కానీ ఇప్పుడు ఎవరు వాడట్లేదు అది అలా మూలకు పడిపోయి ఉంది ఇంత ప్రకృతిలో వాష్రూమ్స్ అవసరమా రవి నీకు ఆకులు పక్కన నీళ్ళు ప్రకృతి అంటే అమ్మాయి పేరు కాదు మా కుర్రాడు ఊపి మీద ఉన్నాడు కొంచెం లైట్లోకి రాగానే బెటర్గా అనిపిస్తుంది వ్యూ అంతా వో ఇది అసలు ప్రాపర్ షూ కాదు ఇది నేను ఏదో ఊరికి అక్కడక్కడ ఉంటాం కదా ఇక్కడికి వెళ్ళామనుకుని ఈ షూస్ వేసుకొచ్చాను బట్ అట్లా లోపలికి వెళ్తున్నాం కాబట్టి ఇదిగోండి ఇట్లాంటి నల్లయి అవన్నీ తగిలితే కథ ఈ షూలు పిండుకోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకు ఇదిగోండి పిల్లలు ఆడుకుంటున్నారు మనం స్పీకర్ అవన్నీ సెటప్ గట్టిగా తీసుకొచ్చాము మన కెమెరా మ్యాన్ మన జేబిఎల్ స్పీకర్ తీసుకొచ్చాం మనము మంచి సౌండ్ వస్తానా చార్జ్ 5 ఇది కనెక్ట్ అయిందా ప్లే చేయి ప్లే చేస్తే ఫాట అదిరిపోవాలి ఇక్కడ మీరు అన్నం చూసినట్టయితే లైట్స్ క్యారీ చేస్తున్నాడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యాంపింగ్ వచ్చినప్పుడు లాంగ్ సైడ్ టార్చ్ ఇస్ ఇంపార్టెంట్ దాని ఫోకస్ చూడొచ్చు బాగానే ఉంది ఫోకస్ కూడా అండ్ వెనకాల వచ్చేసి రెడ్ లైట్ ఇన్ కేసు ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే ఇది ఫ్లాష్ కూడా అవుతుంది అనుకుంటా కదా ఓ యా సో వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ మోస్ట్ బేసిక్ రిక్వైర్డ్ స్టఫ్ అన్నమాట ఇన్ కేసు ఏమన్నా సివియారిటీ సిచ్యువేషన్ వస్తే అప్పుడు ఆ టైంలో యూజ్ చేసుకోవచ్చు ఈ చుట్టుపక్కల మొత్తం చీకటి ఉంది అండ్ ఒక్కసారి టార్చ్ ఆన్ చేస్తున్న చేతిలో టార్చ్ ఉంది సో ద బెస్ట్ ఎక్సైట్మెంట్ పార్ట్ ఏంటంటే క్యాంపింగ్లో మనకు ప్రపంచం నుంచి దూరంగా ప్రశాంతంగా పీస్ఫుల్గా గడిపే మంచి ఎక్స్పీరియన్స్ క్యాంపింగ్ మనం కార్ దగ్గరికి వెళ్తున్నాము కార్లో మా దగ్గర ఎట్లా అంటే కార్ బూస్టర్స్ ఉన్నాయి ఆ కార్ బూస్టర్స్కి ఏంటంటే ఇట్లా లైట్స్ కూడా వస్తాయి ఫ్లాష్ లైట్స్ టైప్లో వస్తాయి అన్నమాట చూపెడతాను నేను నా కార్లో ఉంది అది నేను అసలు ఎప్పుడు ఎప్పుడు వాడదామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండే ఇప్పుడు నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి అవి ఇప్పుడు ఛార్జ్ చేసుకోవచ్చు హోప్ఫుల్లీ దాంట్లో ఎనఫ్ ఛార్జ్ ఉందని అనుకుంటున్నాను నేను
తెచ్చాం వాటర్ అక్కడ ఉన్నాయి. కాకుల దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి అంటారే అదనమాట. కాకపోతే ఇక్కడ ఈ నార్త్ అమెరికాలో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఇన్సైడ్ సిటీలో కూడా డీప్ ఫారెస్ట్లు ఉంటాయి. సో ఫైనలీ మనకి ఇట్లా ఉపయోగపడింది బ్యాటరీ బూస్ట్ చేయడానికి. ఇది నేను కొనుక్కున్నాను అమెజాన్ నుంచి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీకు సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ కార్ సడన్ గా స్టార్ట్ అవ్వకపోతే మనకు బూస్ట్ కావాలంటే ఎక్స్పెన్సివ్. సో వాళ్ళని కూడా పిలిచినా వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ చాలా ఛార్జ్ చేస్తారు, 200-300 కాబట్టి ఒకటి కొనుక్కొని కార్లో పెట్టేసుకుంటే. సో దీంట్లో ఛార్జ్ ఒకసారి చెక్ చేద్దాం. ఇది చాలునైంది. ఒకసారి ఇది మీరు చూసినట్టయితే ఇది క్యాంపింగ్కి పర్ఫెక్ట్ అనమాట. దీనికి ఛార్జింగ్ పోర్ట్స్ వస్తాయి, ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి పెద్ద ఫ్లాష్ లైట్ వస్తుంది. ఆన్ చేద్దాము. ఓ ఫుల్ ఛార్జ్ ఉంది. లుక్ ఎట్ దిస్, మొత్తం క్లియర్ ఉంటుంది. ఇవి 2 యూఎస్బి పోర్ట్స్, మనము పెట్టేసుకోవచ్చు ఇన్పుట్ అండ్ అవుట్పుట్. మనము ఇప్పుడు ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు, అది బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. సో అది గైస్ బెనిఫిట్స్. ఓ ఫుల్ లైటింగ్ ఉంది అసలు. చీకట్లో భయపడ్డానన్న చూసి చూడు, తీసేసి కనిపిస్తుందా? ఎంజాయ్ పండుగ. సో నా మీద వేయకుండా సరిపోతుంది. మేము ఇంకా క్యాంపింగ్ ఎంజాయ్ చేస్తాము. సో మోస్ట్లీ నేనైతే కవర్ చేశాను. అప్పటి నుంచి కెమెరా పట్టుకుని నేను బిజీ బిజీగా ఉండే, ఇంకా మామూలుతో టైం స్పెండ్ చేస్తాను. అండ్ అదేవిధంగా డిన్నర్ చేసే టైం కూడా అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 9:34 అవుతుంది కాబట్టి మేము అందరం తినేస్తాము. పూజిత అండ్ చందు మాకు బిర్యానీ తీసుకొచ్చారు. సో బిర్యానీ ఇప్పుడు తినేసి టెంట్లోకి వెళ్ళి పడుకొని దాని తర్వాత విల్ సీ యూ గైస్ ఇన్ ద మార్నింగ్. బాయ్. ఏ గాయస్, మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ సీ యు గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ కజిల్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. శుభరాత్రి చెప్పు. మొత్తం మనం అక్కడికి వెళ్ళి మంట ఆపేద్దాం. మొత్తం ఆపేసి వెళ్ళిపోవాలి రెస్పాన్సిబుల్గా, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అన్ని డ్రై అయిపోయి ఉంటాయి. కింద కూడా చాలా డ్రై స్టఫ్ ఉంటుంది కాబట్టి మంట ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఆ కార్లో ఆ కార్లో పెట్టేసాం.